హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మనం బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. అది టమాటో వేసి బెండకాయ ఫ్రైయా? అదెవరికి తెలియదు, అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? కాదు కాదండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బెండకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, అది జిగురుగా ఉంటుందని చెప్పని చాలామంది పిల్లల వరకు కూడా చాలామంది తినరు. సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారనుకోండి, ఎవరైనా సరే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. సో దీన్ని మనం అన్నంలోకి, రసం, పప్పు వాటిలోకి సైడ్ డిష్గా అయినా తినొచ్చు, లేదా రోటీ చపాతి వాటితో అయినా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బెండకాయలని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఆరిన తర్వాత వాటిని ఇలా మీడియం సైజులోకి, మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని కడాయిలోకి, మరీ తక్కువ కాకుండా, అలానే మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా డీప్ ఫ్రై కోసంగా ఆయిల్ని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసేసుకుందాము. సో ఇలా బెండకాయ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత వీటిని మరీ డీప్ ఫ్రై అన్నంత మాత్రాన మరీ డీప్ ఫ్రై అయిపోయేలా కాకుండా కొంచెం మంచిగా ముక్క మగ్గే వరకు ఫ్రై చేసుకుందాము. సో చూసారా, ఇలా ఈ మాదిరిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయిపోయినా కానీ బెండకాయ ముక్క పంటి కింద అంత రుచిగా అనిపించదు. సో మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఉంచుకొని దానిలోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాము. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనము అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపట మనిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ని అలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇందులోకి అలానే ఒక 4 పచ్చిమిర్చిని అలా చీలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాము. సో ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా కొంచెం మగ్గించుకుందాము. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 మీడియం సైజ్ టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ టమాటో ముక్కలన్నింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని టమాటోల్ని మగ్గించుకుందాము. సో ఈ టమాటోలు చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. సో ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఉప్పు అంత అవసరం లేదు అంటే కొంచెం ఆయిల్ని అయినా తగ్గించుకోవచ్చు. సో మూత పెట్టుకొని బెండకాయ ముక్కలు కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాము, లేదా మీకు ఎంత కారం కావాలో అంతవరకు కారాన్ని యాడ్ చేసుకొని, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు కసూరి మెత్తిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ కసూరి మెత్తి వేయడం వల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఏదైనా పప్పుకి కానీ పప్పుచారుకు కానీ సైడ్ డిష్ లాగా తినొచ్చు, లేదా చపాతి, రోటీ, పూరీ కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. అంత బాగుంటుంది, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.